శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసుల ఎదుగుదలను చూసి ఊరే మొత్తం కోడైపోయబోతుందండి. అంటే ఒక మామూలుగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వారు ఆకస్మికంగా ధనవంతుడైతే, ఆకస్మికంగా ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తే, ఆకస్మికంగా వివాహం చేసుకొని కోటీశ్వరులు అవుతే, ఆ విలేజ్లో అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే కోడే కూస్తారు. అంటే ఎంత అదృష్టం పట్టిందని చెప్పేసి అందరి నోట్లలో అందరి తెలియాడుతూ ఉంటుంది ఈ విషయాన్ని. అంటే కొత్త కొత్త మందికి ఇది దొరుకుతుందండి అదృష్టం. నా దగ్గరకు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఫస్ట్ భార్యకు ఫస్ట్ సంతానం పుట్టినటువంటి బాబు ఒకటి పుట్టిన తర్వాత ఆవిడ చనిపోయడం జరిగింది. చనిపోతే ఇంకోవడం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆవిడకి ఒక బాబు ఒక పాప ఇద్దరు, మొత్తం కుటుంబ సభ్యులు ముగ్గురు. ఆ స్టెప్ మదర్ ఏంటంటే ఈ ఫస్ట్ పుట్టినటువంటి సంతానం మీద పెద్దగా ఎందుకుంటుందండి, వాళ్ళకు పుట్టినటువంటి సంతానం మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతని మీద ఏం చెప్పిందంటే ఆవిడ ఏదో ఒక తప్పు ఏదో ఒకటి చెప్పి తండ్రికి ఆ కొడుకు మీద కోపం వచ్చేటట్టు చేసింది. కోపం చేయడం, వాడిని నానా మాటలు అనడం, కొట్టడం, ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మాటలు అనడం మొదలుపెట్టాడు. చిన్నతనంలోనూ కొట్టడం, ఆ ఏజ్ పెరిగినప్పుడు ఏంటంటే మాటలు అనడం, చూటిపోటు మాటలు అనడం అన్నీ చేశాడు. ఆ విధంగా ఆ తల్లి, ఆ స్టెప్ మదర్ అనే ఆవిడ ఆ పిల్లవాడి మీద ఎక్కువగా నెగిటివ్ చెప్పి వాడు ఒక ఏమీ లేదు, ఏమీ రాని దరిద్రుడిగా మిగిలిపోయాడు అండి. వాడు ఆ విధంగా చేసుకుంటూ చదువుకున్నాడు పిల్లవాడు, బీటెక్ వాడు చదువుకున్నాడు పిల్లవాడు. ఒకరోజు ఆ ఇంట్లో బాగా గొడవ ఏం చేశారంటే వాళ్ళ ఉన్న తండ్రి వాడిని అంత పెద్దోడైనా కూడా తన్ని తరిమేశాడు. నీకు ఈ ఆస్తిలో ఒక చిల్లి గవ్వా కూడా ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావో వచ్చి చేసుకోవని చేసి అతని పంపించాడు సార్, బయటికి వెళ్ళగొట్టాడు. ఇతను ఆ పిల్లవాడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి నాకు ఇవన్నీ, అతను నా దగ్గర అశోక్ నగర్లో, నేను హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు. ఇవన్నీ నాకు వివరంగా చెప్పాడు. చెప్తే నేను తన జాతకాన్ని కూడా మొత్తం పరిచయం చేసి చూస్తే అతని బొటనవేలు ఉంది కదా ఇక్కడ, ఈ బొటనవేలులో భూతద్దం పెట్టి నేను చూసినప్పుడు ఆ బొటనవేలులో మీరు ఎవరైనా గమనించండి, ఒక 5-10 కోట్ల కుక్కలకు ఉంటుంది కావచ్చు. శివయ్య అనుగ్రహం అంటే మీరు కూడా చూసుకోవచ్చు, స్టాంప్ ప్యాడ్ ఉంటుంది కదా, స్టాంప్ ప్యాడ్లో స్టాంప్ ఒత్తండి, ఒక వైట్ పేపర్ మీద ఒక 4-5 స్టాంపులు వేయండి, ఇట్లా వేసి ఆ భూతద్దంతో ఆ పేపర్లను చూడండి, ఆ యొక్క తమ్మును చూడండి. చూస్తే దాంట్లో ఓంకారం అనేది ఉండాలి, ఉందా ఒకసారి చూడండి. ఎవరికైనా ఒకసారి టెస్ట్ చేయండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ఆ ఓంకారం ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి, ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను వాళ్ళకు మంచి భవిష్యత్తును నేను ఇస్తానండి మీకు. అసలు మామూలు కాదు, ఇంకా వాళ్ళతో అసలు అద్భుతాలు సృష్టించవచ్చు. నిజంగానండి, అలాంటి వారు నాకు ఇమీడియట్లీగా నాకు ఫోటో పెట్టండి, మా ఆఫీస్ నెంబర్లో ఫోటో తీసి తమ్ము నాకు పెట్టండి. ఓంకారం గుర్తుండాలి ఈ తమ్ములు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారో ఒకసారి చూడండి, వాళ్ళ కోసం నేను చూస్తున్నాను. వాళ్ళ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేది ఉంది, ఎన్ని మంచి పనులు చేసేది ఉంది. వాళ్ళ ద్వారా ఒక కనీసం 1 లక్ష మందికైనా మంచి చేస్తాను ఆ తమ్ము ఉన్నటువంటి వాళ్ళకి. అది ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమేనండి, మ్యారేజ్ అయినటువంటి వారికి మాత్రమే. బిఫోర్ మ్యారేజ్ పని చేయదు. మళ్ళీ వివాహం అయినటువంటి వారు ఎంతో అదృష్టవంతులండి నిజంగా. అయితే నేను ఆ అబ్బాయి జాతకాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉందంట, రేఖా విధానం చాలా బాగుంది. నువ్వు కోటీశ్వరు అవుతావు అని చెప్పాను, నువ్వు చాలా ఉన్నతంగా జీవిస్తావు, నీ లైఫ్ మొత్తం నీ మ్యారేజ్తోనే అయిపోతుంది పో అని చెప్పాను. నిజంగానే ఆ టాలెంట్ను చూసి వాళ్ళ విలేజ్లో ఉండే అతనే ఇతన్ని వాళ్ళ కూతురు నుంచి వివాహం చేశాడు.
నీ నాన్నగారు గురించి నాకు తెలుసు, అతను మీ పినతల్లి మాటలు పట్టుకొని నీకు ఏం ఆస్తిపాస్తులు లేకుండా చేశాడు, కానీ నేను నా కూతురు నుంచి నీకు వివాహం చేస్తున్నాను కాబట్టి నీకు నీకు అక్షరాల నీ ఆస్తిని వచ్చే విధంగా నేను పెద్ద మనుషులలో పెట్టి నేను మాట్లాడించి నేను నీ ఆస్తి నీకు ఇచ్చేటట్టు చేస్తా అంటే ఆ పిల్లవాడు దాన్ని ఒప్పుకోలేదు. వద్దండి, నాకు ఆస్తిపాస్తులు మా నాన్నగారు ఇచ్చేటివి నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు వద్దు, నేనే స్వతహాగా సంపాదించుకొని నేనే ఉంటాను, కానీ నా తల్లిదండ్రులను నేను ఇబ్బంది పెట్టాను అంటే అప్పుడు ఆయన అందుకే నీ మనస్తత్వం ఇలా ఉంటుంది, నువ్వు మంచివాడు కాబట్టి ఈరోజు నాకు అమ్మాయిని మా కూతురు నీకు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి వాడు బాగుపడతాడని తెలుసు అతని టాలెంట్కు. నేను అదే చెప్పాను, అతను నా దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత ఇక స్టార్ట్ అయిందండి వ్యవహారం. బిల్డర్గా మారి చిన్న చిన్న సైట్లు కొని కట్టి అమ్మించడం, కట్టి అమ్మించడం. నిజంగా ఆ మ్యారేజ్ అయిన తర్వాత దానికి వాళ్ళ మావాల తరపు నుండి వచ్చినటువంటి ఆస్తి కొంత ఇస్తే దాన్ని డెవలప్ చేశాడండి. డెవలప్ చేసి ఈరోజు సుమారుగా కనీసం ఒక 200 కోట్లకు ఉంటాడు. ఎస్, 200 కోట్లకు ఉంటాడండి. ఇప్పుడు బెంగళూరులో విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో మీరు మా కమ్యూనిటీలో ఉండాలి, మీకు నేను ఒకటి విల్లా రాస్తున్నాను మీరు తీసుకోండి సార్, మీరు అమౌంట్ ఎప్పుడైనా మీ ఇష్టం ఎప్పుడైనా ఇవ్వండి అని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంటే అదృష్టం అనేది అలా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. ఆ టైము వాళ్ళ ఇంట్లో పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆ ఉన్న ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీద ఊరికే అంటే ఖాళీగా ఏవలు ఏం పెడితే తిందామన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఆయన కష్టం మీద ఒక మంచి పొజిషన్కి వచ్చాడని ఆ పిల్లవాడు. నిజంగా ఎంత అదృష్టవంతులండి ఇలా ఇలాంటివి. అందుకే నేను చెప్తున్నానండి, కుంభరాశిలో పుట్టిన, వృశ్చిక రాశిలో పుట్టిన, కన్యారాశిలో పుట్టిన, మిథున రాశిలో జన్మించినటువంటి వారు, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు నిజంగా వీరికి ఈ ఉగాది తర్వాత నుండి మహర్దశ పట్టబోతుంది. వీరి ఎదుగుదలను చూసే ఎదుటివాడు అసలు ఒక విధంగా చెప్పాలంటే అసలు భరించలేదు, వాడు ఎదుగుతుండేవాడు భరించలేకపోతాడు. అంత రేంజ్లో ఎదిగే అవకాశాలు ఈ 4 రాశులకు పట్టబోతున్నాయి. ఈ స్వస్యశ్రీ క్రోధినామ సంవత్సరం ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఈ 4 రాశులు 1000 రెట్ల శక్తితో వీరు ప్రయాణం కొనసాగించబోతున్నారు. వీరు ఇప్పటి నుండి నడిచేది ఎత్తు పల్లాలు ఉన్నటువంటి భూమి మీద కాదండి ప్రయాణించేది, చక్కగా తార్ రోడ్డు మీద ప్రయాణించబోతున్నారు. అంటే వేగం పెరుగుతుంది. గుంతలు ఎత్తు పల్లాలు ఉన్న దానిలో 10, 15, 20 కిలోమీటర్ల స్పీడ్తోనే పోతాం, కానీ తార్ రోడ్డు మీద పోతే ఎంత స్పీడ్ పోతాం అండి? 80 పోతాం, 100 పోతాం, 120 కూడా పోయే అవకాశాలు కూడా ఉంటాయి దాని మూమెంట్ని బట్టి. కాబట్టి ఏంటంటే అవకాశం వచ్చింది కాబట్టి నీకు మంచి రూటు అనేది దొరికింది కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు ఇంకా. కాబట్టి ఇక్కడ టెన్షన్ పడే అవసరం లేదండి. అయ్యో ఇప్పటి వరకు నేను కుంభరాశి కదా, వృశ్చిక రాశి వారికి కదా, మరి మా ఈ 2 రాశులకు అర్ధాష్టమ శని అండ్ ఏలనాటి శని నడుస్తుంది, మేమేడా బాగుపడతాం? బాగుపడతారు. ఆ భగవంతుడు ఆ యొక్క పరమశివుడి అనుగ్రహం కల్పించాడు ఈ రాశులకు. కన్యారాశిలో మిథున రాశిలో పుట్టిన వారు 2 బుధుడికి సంబంధించినవి, బుధుడికి సంబంధించిన రాశ్యాధిపతులు వీళ్ళు. కాబట్టి తేలికగా ఎదుగుదల అనేది కూడా వీళ్ళకి కలుగుతుంది. వీరి యొక్క జీవన విధానంలో చాలా వరకు మార్పులు చేర్పులు కలగబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారమే. డబ్బు వెంట వీరు పడే అవకాశాలు ఏం అవసరం లేదండి, ఆ డబ్బే మీ వెంట పడుతుంది. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ లోపు కనుక మీ పేరును మీరు డిజైన్ చేసుకోగలిగితే, మీరు మార్పు చేసుకోగలిగితే మీరు చాలా అదృష్టవంతులు అవుతారండి. ఇక మీ జీవితం నిండు 100 ఏళ్ళు, మళ్ళీ పిల్లా పాపలతో హ్యాపీగా సుఖంగా సంతోషంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు. అదేవిధంగా మీ పేరులో గ్రహస్థితిగతులను బట్టి మీ పేరుని ఎలా మనం ఎన్ని డిగ్రీస్లలో మనం డిజైన్ చేయాలి ఇవన్నీ చూడాలి. మీ బర్త్ నెంబర్ ఏంటి, డెస్టి నెంబర్ ఏంటి, మీ రాశి నక్షత్ర లగ్నం ఏంటి, నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి మీకు ఏ సమస్య ఉండదండి. అదేవిధంగా ఈ వీడియో చివరను కూడా ఇంకొక విషయం చెప్తున్నానండి, ఈ 4 రాశులు గమనించండి.
May 10th, గుర్తుపెట్టుకోండి, May 10th లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. దీనికంటే ముందు నేను మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోబోతున్నాను. అక్కడ దర్శించుకోవడమే కాదండి, నా వెంట తీసుకెళ్తున్నటువంటి ఒక 10-15-20 కిలోల గోమతి చక్రాలను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొస్తున్నాను. అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ హోమం చేపించి ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించి చక్కగా ఆ గోమతి చక్రాలను 5-5 గోమతి చక్రాలను ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం ఎవరైతే గోత్రనామాలను మాకు పంపిస్తారో వాళ్ళ పేర్ల మీద ఈ లక్ష్మీ కుబేర హోమం కూడా జరిపించి ఈ 5 గోమతి చక్రాలను కూడా వాళ్లకు అందజేయబడుతుంది. ఈ యొక్క అందించినటువంటి గోమతి చక్రాలను మీ వ్యాపార సంస్థల్లో కానీ గల్లాపెట్టెల్లో కానీ మీ డబ్బును దాచుకున్నటువంటి బీరువాలో కానీ ఇంట్లో అదేవిధంగా మీకు వీలైతే ఆ చిన్నపిల్లలు కానీ చదువుకునేటువంటి పిల్లలు కానీ ఉంటే ఆ గోమతి చక్రాలను తొడుగు ఒక వెండితో తొడుగు చేసి లాకెట్గా మెడలో నలుపు దారంలో కూడా మీరు మెడలో వేసుకోవడం వల్ల పూర్తిగా ఆ యొక్క అమ్మవారి శక్తిపీఠమైనటువంటి అమ్మవారి వైష్ణోదేవి అమ్మవారి అనుగ్రహం కలిగి ఇటు లక్ష్మీ కుబేర యోగం జరిపించుకున్నటువంటి వారు లక్ష్మీదేవి అండ్ కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు తప్పకుండా మీరు అదృష్టవంతులవుతారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.